హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చికెన్ కర్రీ చేయబోతున్నామండి చాలా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది టమాటా అనేది ఎక్కడ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా చేయబోతున్నాము ఇక్కడ మేము ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్నాము అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారం కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ కొంచెం పసుపు మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో అదే ఆయిల్ కొంచెం వేసుకోండి మేమైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాం అది వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పెరుగు వేసుకుంటున్నాము ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ తీసి వేసుకుంటున్నాము చికెన్ కర్రీ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉంటాం కదా ఎప్పుడు ఒకటే ప్రాసెస్ ఒకటే టేస్ట్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో చేసుకుంటే ఆ టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం కొత్తిమీర కరివేపాకుని ఇలా తుంపి వేసుకుంటున్నాము భలే టేస్టీగా ఉంటుందండి అసలు టమాటా అనేది ఎక్కడ యూస్ చేయము అయినా కానీ మంచి గ్రేవీ ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కాకుండా మీరు తోటి ఈ చికెన్ అంతా మనం వేసుకున్న ఈ కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే ఆ చికెన్ ఉడికిన తర్వాత మనకి ఆ పీసెస్ అంత టేస్టీగా ఉంటాయి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చికెన్ మొత్తానికి ఇవన్నీ పట్టేలాగా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకొని దానిపైన మూత పెట్టుకొని ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ఆ చికెన్ టెండర్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి కర్రీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే నాన్ వెజ్లో ఏదైనా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కొన్ని ఆనియన్స్ సన్న సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాము ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాము ఈ ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ తొందరగా మగ్గాలి ఆయిల్లో అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అప్పుడు ఏంటంటే మనకి ఈ ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము ఈ ఆనియన్స్ ఒకవైపు ఫ్రై అవుతూ ఉండగానే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా దాన్ని తీసి బయట పెట్టుకొని ఆ కూలింగ్ అంతా పోయిన తర్వాత దాన్ని కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండాలి ఒక పక్క ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇంకొక పక్క మనం ఇలా చికెన్ని ఉడికించుకుంటూ ఉంటే ఈ కర్రీ చాలా ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు ఇక్కడ మనం సాల్ట్ కొంచెం చూసి వేసుకోవాలండి ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాము అలాగే ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కూడా మనం సాల్ట్ వేసుకుంటాం కదా ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆనియన్స్ మొత్తం కూడా ఆయిల్తో పాటు ఈ చికెన్లో వేసుకుంటున్నామండి మనం నార్మల్గా చికెన్ మ్యారినేట్ చేసుకొని దాన్ని ఉడికిస్తున్నాం కానీ అందులో ఇంకా ఆయిల్ ఏమి వేయలేదు కదా ఈ ఆనియన్స్తో ఉడికించిన ఆయిలే మన ఈ చికెన్ కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా చేసుకుంటే భలే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే ప్రాసెస్లా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకోండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందాము ఇందులో మనం వాటర్ కూడా యూజ్ చేయట్లేదండి చికెన్లో నుంచి వచ్చిన వాటర్ ఇంకా మనం పెరుగు వేసుకున్నాం కదా ఆ వాటరే దీనికి సరిపోతుంది టమాటా కానీ వాటర్ కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదు కానీ మంచి గ్రేవీతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు ఇలా కలుపుకోండి ఇందులో మనం ఎలాంటి స్పైసెస్ కూడా యూజ్ చేయలేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేసాము ఈ చికెన్ ఉడకడానికి ఇంకొంచెం టైం పడుతుంది చూశారు కదండి ఆయిల్ అంతా పైకి తేలి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఎక్కువ స్పైసెస్ ఏమీ యూజ్ చేయకుండా చేశాము చాలా లైట్గా ఉంటుంది బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా ఎంత టేస్టీగా ఉంటుందో అసలు నేను మాటల్లో చెప్పలేనండి చాలా ఫాస్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకోవచ్చండి అందరూ సూపర్ ఎంజాయ్ చేస్తారు చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి మిస్ అవ్వరు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం చూసారు కదండి వేడి వేడిగా చికెన్ కర్రీ రెడీ అయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము మీరందరూ తప్పకుండా ట్రై చేయండి బిర్యానీ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి